Audio Jungle. చూడండి, మనకి 16 సెప్టెంబర్ 2021 పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తున్నా. సుమారు ఒక 7-8 పాయింట్ల వరకు నాకైతే కనపడి చూడండి, వాటిల్లో ముఖ్యమైనవి చెప్తాను. చూడండి, ఒకటి, ఇది యాక్చువల్గా ప్రీవియస్ పేపర్లో అంటే అంతకు ముందు జరిగిందనమాట, అయినా కానీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకో చూడండి, ఇది సెప్టెంబర్ 10వ తారీఖు అనమాట. సెప్టెంబర్ 10న ఒక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ దినోత్సవం ఏంటి అంటే ఆత్మహత్య నివారణ దినోత్సవం. ఏంటిది, ఆత్మహత్యలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువైపోయినాయి, ఆర్థిక పరిస్థితులు అనమాట, కరోనా పరిస్థితుల్లో ఎక్కువైపోయినాయి కాబట్టి ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 10న జరుపుకుంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే మనకి జాతీయ నేర గణాంక సంస్థ ఉంటుంది. జాతీయ నేర గణాంకాల సంస్థ ఉంటుంది అనమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా కొన్ని గణాంకాలను విడుదల చేస్తూ ఉంటుంది. దాంట్లో నాకు ఇంపార్టెంట్ అనిపించినవి చూడండి, అంటే పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ కనుక ఏమైనా ఉన్నాయి అనుకుంటే, ఫస్ట్ అసలు ఎస్సీ మహిళలపై, ఎవరిపై, ఎస్సీ మహిళలపై దాడులు అత్యధికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్సీ మహిళలపై దాడులు అత్యధికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రం, మొదటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అని చెప్తున్నారు. అంటే మనకి ఈ సంస్థ వెల్లడించింది అనమాట, జాతీయ నేర గణాంకాల సంస్థ, ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందంట, సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది. ఏంటది, రాజస్థాన్. థర్డ్ ప్లేస్లో వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేటప్పటికి మహారాష్ట్ర ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉంది. అదవుతుందా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాప్ 2 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్థానం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదవుతుందా, మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ అయితే 5వ స్థానంలో ఉంది. ఏంటిది, ఎస్సీ మహిళలపై దాడులు అత్యధికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మహిళలపై, అసలు ఎస్సీ అని కాదు, బీసీ అని కాదు, ఏదైనా కానీ అసలు మహిళలపై, మహిళలపై నేరాలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో ఉంది అనొచ్చు. అదవుతుందా, మహిళలపై దాడులు జరుగుతున్నటువంటి స్థానాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 10వ స్థానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ప్రతి 100,000 మంది ఎస్సీ జనాభాకు, అదవుతుందా, ప్రతి 100,000 మంది ఎస్సీ జనాభాకులో అంటే 100,000 మంది ఎస్సీ జనాభాలు ఉన్నట్లయితే దానిలో ఎంత శాతం నేరాలు జరుగుతున్నాయి అంటున్నాడు. అదవుతుందా, ప్రతి 100,000 ఎస్సీ జనాభాకు ఎన్ని నేరాలు జరుగుతున్నాయి అంటే 21.31% అనమాట, 23.1% జరుగుతున్నాయి అని చెప్పి ఈ నేర గణాంకాల సంస్థ మనకి చెప్పింది. అదేవిధంగా చూడండి, ఇంకా పని ప్రదేశాలలో, ఎక్కడంట, పని ప్రదేశాలలో మహిళలపై లైంగికంగా వేధించిన ఘటనల్లో ప్రథమ రాష్ట్రంగా ఏది నిలిచింది? అదవుతుందా, పని ప్రదేశాలలో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఈ హిమాచల్ ప్రదేశ్లో యావరేజ్గా చూడండి, పోయిన సంవత్సరం 72 కేసులు నమోదైనాయి అంట. ఎక్కడ, పని ప్రదేశాలు అంటే పనికి వచ్చినటువంటి మహిళలను లైంగికంగా ఇక్కడ వేధిస్తున్నారు. అలాంటి హిమాచల్ ప్రదేశ్లో 72 కేసులు నమోదైనవి. మరి 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, 70 కేసులు నమోదైనవి అంటే ఆల్మోస్ట్ మనం హిమాచల్ ప్రదేశ్కి సమానంగా ఉన్నాయి. కాబట్టి హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ రెండును కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూడండి, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన, అంటే తమ ఫోనుల్లో కానీ ఎటులైనా కానీ స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటు చేసుకున్నటువంటి రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. అదవుతుందా, ఫోనుల్లో అంటే చిత్రీకరిస్తున్నానంటే ఆమెకి తెలియకుండా ఫోనుల్లో కానీ కెమెరాల్లో కానీ సీసీ క్యామ్లో కానీ అలా
అత్యధికంగా చోటు చేసుకున్న అలాంటి కేసులు అత్యధికంగా చోటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే రాష్ట్రీయులకు సంబంధించి మహారాష్ట్ర మొత్తం 201 కేసులు ఇక్కడ నమోదైనవి. సెకండ్ ప్లేస్లో వచ్చేప్పటికి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది, 124 కేసులు ఇక్కడ నమోదైనవి అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి ఏంటిది, మనకి నేర గణాంకాల సంస్థ ఇది ఇచ్చింది. ఇంకోటి వచ్చేటప్పటికి మహిళలను వేధిస్తున్నటువంటి అదోతుందా, మహిళలను వేధిస్తున్నటువంటి మహిళలపై లైంగిక దాడులు వేరు, ఇక్కడ మహిళలను వేధిస్తున్నటువంటి ఘటనల్లో టాప్ 3లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని తీసుకున్నట్లయితే, మహిళలను వేధించిన ఘటనల్లో టాప్ 3 రాష్ట్రాలు తీసుకున్నట్లయితే 1 మహారాష్ట్ర అని చెప్తారు, 2 2 తెలంగాణ అని చెప్పారు, 3 ప్లేస్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. అదోందా, మీరు ప్రధానంగా చూసినటువంటి పేపర్లో వచ్చినటువంటి హెడ్డింగ్స్నే, పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్నే నేను ఈ వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. స్త్రీలను మహిళలను వేధించిన ఘటనల్లో టాప్ 3లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ మహిళలను వేధించినటువంటి ఘటనల్లో ఎక్కువ ఈ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా జాతీయ నేర గణాంకాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, ఆల్రెడీ మనం నిన్న ఒకటి చెప్పుకున్నాం, సెప్టెంబర్ 15 అంటే ఇంజనీర్స్ డే అని చెప్పుకున్నాం. సరే నెక్స్ట్ చూడండి, నిన్న పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒక టాపిక్ని వేశారు, దాంట్లో ఒక ఆయన గురించి చెప్పారనమాట. ఆయన పేరు మదన్ లాల్ దింగ్రా అంటారు, పేరు ఇక్కడ రాస్తున్నాను చూడండి, మదన్ లాల్ దింగ్రా. ఈయన గురించి ఒక ఆర్టికల్ వేశారనమాట. ఏంటి అంటే, మనకి కర్జన్ ఉన్నాడు కదా, మీకు చరిత్ర మీద అవగాహన ఉన్నట్లయితే బెంగాల్ విభజన చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్ అంటారు కదా, ఈ లార్డ్ కర్జన్ని 1909 జూలై 1వ తారీఖున హత్య చేసినటువంటి భారతీయుడు ఎవరు అంటే ఇక్కడ మదన్ లాల్ దింగ్రా అనమాట. కర్జన్ని ఏం చేశాడు ఇక్కడ, హత్య చేశాడంట. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. చూడండి, దింగ్రా అనే వ్యక్తి చాలా చిన్న వయసు వ్యక్తి, అదే విధంగా చాలా ధనవంతుడు అనమాట. ఇతను ధనవంతుడైనటువంటి వ్యక్తి, కానీ కూడా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో జాతీయ ఉద్యమంలో పోరాడి చూడండి, చాలా చిన్న వయసులో 30 సంవత్సరాల వయసులోనే ఇతను మరణించడం కూడా జరిగిందనమాట. ఆ చంపినటువంటి కేసులో భాగంగా చూడండి, అదే సంవత్సరం 1909 ఆగస్టు 17వ తారీఖున ఈ 26 సంవత్సరాల దింగ్రాను ఉరి తీయడం అనేది జరిగింది. మనకి భగత్ సింగ్ లేదా బాలగంగాధర్ తిలక్, సుఖదేవ్ వీళ్ళందరికీ కూడా ఇతను ఒక నాయకుడు అనమాట. అదో అంటే వీళ్ళందరూ మీ యొక్క గురువు ఎవరు, మీకు స్ఫూర్తి ఎవరు అని అడిగితే ఈ దింగ్రా పేరుగా చెప్పేవారు అనమాట. అలాంటి దింగ్రా గురించి ఒక ఆర్టికల్ అయితే పేపర్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్, 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది లేదా జరగబోతుంది అంటే, సెప్టెంబర్17వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అనమాట ఇవి. ఎక్కడ జరగబోతుంది అంటే చూడండి, హనుమకొండ అనమాట. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోతున్నాయి. ఈ హనుమకొండ అనేది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. అదోనా, తెలంగాణ సెప్టెంబర్ 19 ఇది అయిపోతున్నాయి అనమాట, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16 ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 1994 నుంచి కూడా సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం అంటే ఏంటి చూడండి, సూర్యుని యొక్క అతి నీల లోహిత కిరణాలు డైరెక్ట్గా మన మీద లేదా మొక్కల మీద పడకుండా మనకి ఈ ఓజోన్ పొర అనేదే కాపాడుతుంది. అలాంటి ఈ ఓజోన్ పొరకు ఏమవుతుందంటే హోల్స్, రంధ్రాలు పడుతున్నాయి. దానికి కల కారణాలు ఏంటి అంటే, ఒకటి సిఎఫ్సి అంటారు అనమాట, క్లోరో ఫ్లోరో కార్బన్లు అంటారు. రెండోది వచ్చేటప్పటికి బిఎఫ్సి అంటారు అనమాట, బ్రోమ్ ఫ్లోరో కార్బన్లు. ఈ రెండు కూడా ఓజోన్ పొరకు ఏమవుతున్నాయి అంటే హాని చేసి రంధ్రాలు పెడుతున్నాయి. అసలు మనకి ఆవరణాలు అని ఉంటాయి కదా, మనకి జాగ్రిఫై పరంగా చూసినట్లయితే మరి ఓజోన్ అనేది ఏ ఆవరణంలో ఉంటుంది అంటే స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది, స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, నిన్న చూసినట్లయితే మనకి ప్రధానంగా ఒక మ్యాటర్ వేశాడు అంటే చూడండి, నల్ల పులులు ఉన్నాయన్నమాట, నల్ల పులులు అని చెప్పి ఒకటి ఉన్నాయన్నమాట. ఆ నల్ల పులులను వేసి ఆ నల్ల పులుల మీద ఆ గీతలు, ఆ నల్లచారలు ఎందుకు వచ్చినాయో బెంగళూరులోనే ఒక ఇన్స్టిట్యూట్ చెప్పిందనమాట. బెంగళూరులోనే ఒక ఇన్స్టిట్యూట్ దీని వలన, ఈ కారణం వల్ల వాటి మీద ఈ నల్ల గీతలు వచ్చాయి అని చెప్పింది. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే, అసలు ప్రపంచంలోనే నల్ల పులులు కనిపించే ఏకైక ప్రదేశం ఏది అని అడగచ్చు. అదో నల్ల
పులులు కనిపించే ఏకైక ప్రదేశం ఏది అంటే, చూడండి ఆ ప్రదేశం పేరు సిమ్లీ పాల్ అంటారు. ఏంటిది? సిమ్లీ పాల్. ఈ సిమ్లీ పాల్ అనేది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సా. ఎక్కడుంది? ఒరిస్సా లేదా ఒడిస్సా అంటారు అన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, 2021కి సంబంధించి మనకి న్యూయార్క్లో ఉండేటటువంటి ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ అంటారు, గుర్తుపెట్టుకోండి, టైమ్ మ్యాగజైన్, న్యూయార్క్ యొక్క ప్రత్యేక టైమ్ మ్యాగజైన్ అనేది ఏం చేసింది అంటే, అత్యంత ప్రతిభావంతులు అద్వైనా అత్యంత ప్రతిభావంతుల్ని 100 లిస్టును బయటికి తీసింది అన్నమాట. ఓకే, 2021కి సంబంధించి ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 100 అత్యంత ప్రభావవంతుల్లో స్థానం సంపాదించినటువంటి భారతీయులు ఎంతమంది? ఇంపార్టెంట్. ఎంతమంది అంటే మొత్తం 30 అనమాట. అదోనా టైమ్ మ్యాగజైన్ ప్రకటించిందంట అత్యంత ప్రతిభావంతులు అని అడుగుతుంది. టాప్ 3 అంటే మొత్తం 100 భారతీయులు ఎంతమంది అంటే 3. ఎవరు ఆ 3 అని కనుక తీసినట్లయితే చూడండి, ఒకటి వచ్చేటప్పటికి అదర్ పునావాలా, ఏం పేరు? అదర్ పునావాలా అంటారు అనమాట. ఎవరు ఈ అదా పునావాలా అంటే, మనకి సీరం ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది అనమాట, అదొందా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి ఉంది. ఈ సీరం ఇన్స్టిట్యూట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట, ఆయన పేరు అదర్ పునావాలా అనమాట. ఇతనికి, ఇతను కూడా ఈ టాప్ 100 స్థానం సంపాదించుకున్న భారతీయుడు. నెక్స్ట్ దాని తర్వాత రెండో వ్యక్తి ఎవరు అంటే, అందరికి మనకి తెలిసినటువంటి పేరే మమతా బెనర్జీ. ఏం పేరు? మమతా బెనర్జీ. దీది అంటారు కదా, ఆమె కూడా ఈ 100 సభ్యుల్లో భారతీయులుగా ఒక వ్యక్తిగా ఏమో ఎన్నికైంది. దేశ రాజకీయ చూడండి, భారత రాజకీయాల్లో ధీర వనితగా ఈ మమతాను ప్రశంసించారు. భారత రాజకీయాల్లో ధీర వనితగా ఏమైనా ప్రశంసించారు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత మూడో తీసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనమాట. ఈ నరేంద్ర మోదీ గారు కూడా ఈ 100 జాబితాలో స్థానం అనేది పొందారని చెప్తున్నారు. అదేవిధంగా దేశ రాజకీయాలను శాసించినటువంటి 3వ నేత, అదోనా దేశ రాజకీయాలను శాసించినటువంటి 3వ నేతగా ఈ నరేంద్ర మోదీని ఈ మ్యాగజైన్ లో చెప్పడం జరిగింది. మరి 3వ నేత అంటే అంతకుముందు మరి ఇద్దరు ఉన్నట్టు కదా, ఒకరు వచ్చేటప్పటికి భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రెండోది వచ్చేటప్పటికి భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, మూడోది వచ్చేప్పటికి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అనమాట. అదోనా వీళ్ళు 3 భారతదేశాన్ని రాజకీయాల్లో శాసించినటువంటి 3 నాయకుల జాబితా ఏది అంటే ఇది అనమాట. ఓకే, టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది 100, ఆ 100లో మన భారతీయులు ఇక్కడ 3 ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే చూడండి, ఇక్కడికి 7 కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8, దాని తర్వాత వచ్చేటప్పటికి ఉత్తమ వైద్య సేవలను అందించిన, అదోనా ఉత్తమ వైద్య సేవలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంతమంది మహిళలకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును రాష్ట్రపతి ఇచ్చాడు. చూడండి ఆ అవార్డు పేరు చూడండి, రాష్ట్రపతి పేరు మీదుగా అందుకున్న, రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్. చూడండి క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే, మనకి ఇక్కడ ఉత్తమ వైద్య సేవలు అందించిన మన రాష్ట్రానికి చెందిన ఎంతమంది మహిళలకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే అవార్డును రాష్ట్రపతి ఇచ్చాడు అంటే, మొత్తం 2 ఇచ్చారనమాట, 2 మహిళలకు ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఒక పేరు వచ్చేటప్పటికి డి రూపకళ అంటారు. రెండోది వచ్చేటప్పటికి ఏ పద్మజ అంటారు. చూడండి ప్రతి రాష్ట్రంలో మహిళలకు ఇచ్చారు, మన రాష్ట్రంలో డి రూపకళ, ఏ పద్మజకు ఇచ్చారనమాట. ఎవరు ఈ రూపకళ అంటే, శ్రీహరికోట ఉంది కదా మనకి, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ఉంది కదా, ఆ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చెందినటువంటి మహిళ, అదోనా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించినటువంటి మహిళ ఈ డి రూపకళ. మరి ఏ పద్మజ అంటే ఎవరు అంటే, మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉందన్నమాట, ఆ ఇన్స్టిట్యూట్ లో, అదోనా ఆ యూనివర్సిటీలో ఏమో ఒక ప్రొఫెసర్ అనమాట. అదోనా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క ప్రొఫెసర్ మనకి ఇక్కడ పద్మజ అని చెప్తారనమాట. అలా ఏమో కూడా ఈరోజు వార్తల్లో నిలవడం అనేది జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. ఇవి టోటల్ గా మనకి ఇవాళ వచ్చినటువంటి ఒక 8 ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఏ తారీఖులో? 16/9/21 సంబంధించినటువంటి బిట్స్ వచ్చినాయి. చూడండి ప్రతిరోజు ఈ విధంగా మీ ముందుకు కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నా కాబట్టి, ఇప్పటి నుంచైనా సరే మాకు పర్ఫెక్ట్ రాబోయే నోటిఫికేషన్స్ కి పర్ఫెక్ట్ గా నోట్స్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే డైలీ ఈ ఛానల్ ని ఫాలో అవ్వే
రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు రాసుకోండి, ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడతాయి. ఎందుకు అంటే చూడండి, ఇదివరకు ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 6 నెలలయో లేదంటే మహా అయితే 1 సంవత్సరమయో అడిగేవాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ జరిగినాయి, 3 ఇయర్స్ జరిగినాయి కూడా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఎన్టీపీసీ స్టేజ్ 1లో చూసుకున్నట్లయితే 2019 కరెంట్ అఫైర్స్ కూడా అడిగారనమాట. సో మీరు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కనుక నోట్ చేసుకున్నట్లయితే రాబోయే 2 సంవత్సరాలకు కూడా అదోందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగే వరకు కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.